విశాఖ జిల్లాలో డ్రగ్స్ తీవ్రత హైదరాబాద్ అంత లేకపోయినా ఏజెన్సీ ప్రాంతం కావడం వల్ల గంజాయి సాగు అధికంగా ఉండడంతో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టేందుకు కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించే గంజాయి సాగును అరికట్టేందుకు అధికార యంత్రాంగం శ్రద్ధ పెట్టిందంటున్నారు విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఇందులో హైదరాబాద్ ఇష్యూ మన విశాఖపట్నం ఇష్యూ కొద్దిగా తేడా ఉంది. అక్కడ దేర్ ఇస్ అ వయలేషన్, ఏదో ఒకటి ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంటుంది, వయలేషన్ ఉంటే దాని మీద నోటీస్ ఇచ్చి ఎన్క్వైరీ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతూ ఉంది. అంత స్థాయిలో ఇంకా మన నోటీసులు రాలేదు. కానీ ఇప్పుడు గంజాయి ఇక్కడ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే సప్లై గిరిజన ప్రాంతాల నుంచి, కొన్ని ప్రాంతాల నుంచి జరుగుతూ ఉంది. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టిలో ఉంది, లోకల్ స్థాయిలో పోలీస్ వారి దృష్టిలో ఉంది. ప్రతిరోజు రెండో మార్గాలు ఉన్నాయి. ఒకటి పోలీస్ వారు మన ఎన్ఫోర్స్మెంట్ చేయడం, ఎప్పుడైనా వయలేషన్ అవుతూ ఉంటే ఇమీడియట్లీ యాజ్ పర్ ద ఐపీసీ యాక్షన్ తీసుకోవడం. రెండోది ఏ ఏరియాలో వాళ్ళు ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు, కల్టివేషన్ చేస్తున్నారు, పర్మిషన్ లేకుండా చేస్తున్నారు, అన్ని ఏరియాలో మేము ఇక్కడ ఆల్టర్నేట్ ఏదైనా ఎంప్లాయ్మెంట్ చేయడానికి, లైవ్లీహుడ్ సపోర్ట్ చేయడానికి, లేకపోతే కల్టివేషన్లో అగ్రికల్చర్లో ఏదైనా చేయడానికి అవకాశం ఉందా, అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. కానీ ఇందులో ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కొన్ని ఇంటీరియర్ ప్లేసెస్లో ఇక్కడ కొద్దిగా లా అండ్ ఆర్డర్ సమస్య ఉన్న ప్లేస్లో చేయడం వల్ల ఆలస్యం అవుతూ ఉంది. కానీ ఆ యాక్షన్ ప్లాన్ కూడా మేము ఇక్కడ తయారు చేసి చేస్తున్నాము. పోలీస్ వారు చాలా సిస్టమేటిక్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు. నిన్న మొన్న కూడా మన కేసు బుక్ చేయడం జరిగింది, ఈరోజు కూడా పేపర్లు చూడడం జరిగింది. సో ఆ విధంగా విశాఖపట్నంలో ఎలాంటి సమస్య లేకుండా, ఈ సమస్య ఎందుకుందంటే గిరిజన ప్రాంతంలో కొన్ని ఏరియాలు ఇట్లా జరుగుతూ ఉంది, అది కూడా తగ్గించడానికి మేము డెవలప్మెంట్ భాగంగా అలాగే పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ లా అండ్ ఆర్డర్